మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎండ తగలేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ప్రధానంగా విటమిన్ డి లోపం ఇది వినటానికి చిన్న విషయంలాగా ఉంటుంది కానీ చాలా పెద్ద సమస్య ఎంతోమంది దీంతో బాధపడుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మోడ్రన్ లివింగ్ ఆధునిక జీవన శైలి ఇది మనం ఏదో వరం అనుకుంటున్నాం కానీ నిజానికి ఇది మన్ని శాపగ్రస్తుల కింద మారుస్తుంది మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ సమస్య ఇంకా ఎక్కువైపోయింది ఈ సూర్యరశ్మి శోకని దీనమైనటువంటి దురావస్థలో మనం గడిపేస్తున్నాం దీంతో శరీరానికి చాలా ఫ్రీగా లభించేటటువంటి ఉచితంగా లభించేటువంటి ఈ విటమిన్ డి అనేది మనం పొందలేకపోతున్నాం మీకు తెలుసో లేదో ఒక ముఖ్యమైన విషయం ఉంది ఇదేంటంటే మన దేశంలో ఎనభై ఐదు శాతం మంది ఈ డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు ఇది సామాన్యమైన విషయం కాదు అసలు ఢిల్లీలో అయితే ఏకంగా తొంభై శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని కొన్ని సర్వేలలో తేలింది ఇంతటి ముఖ్యమైన విషయం ఇక మన హైదరాబాద్ విషయం దీంట్లో కూడా అంతే ఇక్కడ ఎనభై ఐదు శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆఖరికి డాక్టర్లు గృహణలు ఇలాగ వీళ్ళు వాళ్ళు అని కాదు అందరూ కూడా ఈ డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు దీన్ని అనుసరించి అనేక సమస్యలు వస్తున్నాయి వీటితోటి జీవితాంతం పోరాడుతున్నారు ఇక్కడ మీకు కొన్ని కేసు హిస్టరీస్ చెప్పాలి ఎంగేజ్ అంటే యుక్త వయసులో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఏదో బయట మైదానాలలో ఆడుకుంటూ ఉంటారు అనుకుంటున్నాం కదా కాదు యంగ్స్టర్స్లో కూడా ఈ సమస్య ఉంది మెయిన్గా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో అలాగే జూనియర్ కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏసీ గదులలో ఉంచి 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 వీళ్ళకి బయట ఎండ తగలిని కూడా చేస్తున్నారు మీకు ఒక చిన్న ఉదంతం చెప్పాలి విపరీతమైన బాడీ పెయిన్స్ తీవ్రమైనటువంటి అలసట బాగా నీరసం పాటు కొద్దిగా ముందుకి వంగిపోయి గోని ఇలాంటి ఈ సాధారణంగా ఈ లక్షణాలు ఎప్పుడు అనుకుంటాం అంటే ఓల్డ్ ఏజ్లో అనుకుంటాం వృద్ధాప్యంలో పీడించేటువంటి ఈ లక్షణాలు అనుకుంటాం కానీ నా దగ్గరకు ఒక పేషెంట్ని తీసుకొచ్చారు ఒక అబ్బాయిని ఈ అబ్బాయి పేరు రోహిత్ ఈ విద్యార్థికి ఇంటర్లోనే ఈ సమస్యలన్నీ కూడా చుట్టుముట్టేశాయి డివిటమిన్ లోపమే దీనికి కారణం ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే దీన్ని అనుసరించి మరిన్ని సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది దీంతో ఆ రోహిత్ తల్లిదండ్రులు ఏం చేశారంటే చదువును చేయాల్సి వచ్చింది ఇంటర్మీడియట్ చేసేసి ఒక ఏడాది బ్రేక్ తీసుకొని చికిత్సని ఇప్పించాల్సి వచ్చింది అంతటి తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఇది ఆ ఇంట్లో ఉంచి సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఆటలాడేలాగా చూస్తూ ఇలా చేయాల్సి వచ్చింది రోహిత్ విషయం ఎలా ఉంటే ఇంకొక పేషెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విటమిన్ డి ఈ తాలూకు లోపం అనేది సాఫ్ట్వేర్ వాళ్ళని కూడా వదలటం లేదు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి పేరు ప్రసాద్ కొంతకాలంగా బాగా బాడీ పెయిన్సు సివియర్ మయాలజియాసు వీటితో బాధపడుతూ ఒకరోజు ఏమైందంటే హఠాత్తుగా చేతుల నొప్పి వచ్చింది దాంతో భయపడిపోయి ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ మన దగ్గర కార్డియాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఇక ఐసీయూలో పెట్టి యాంజియోగ్రామ్లు అవి ఇవి అంతా హడావిడి చేశారు చేసి ఏమీ లేదు అని తేల్చారు మరి ఏమి లేకపోతే పెయిన్ ఎందుకు వచ్చింది అప్పుడు తరిచి తరిచి చూస్తే ఆ ప్రసాద్కి వైటమిన్ డి లోపం ఉన్నట్టుగా తేలింది రోజు శరీరాన్ని కొంతసేపు ఆ సూర్యరశ్మి సోకేలాగా చూసుకోవాలని సూచించటం జరిగింది దీంతో ఆశ్చర్యకరంగా క్రమంగా అతను ఇంప్రూవ్ అయ్యాడు అంటే ఏసీ కారులో ఆఫీస్కి వెళ్ళటం ఏసీ గదిలో పనిచేస్తూ ఉండటం సూర్యరశ్మి తగలేకపోవటం ఇలాగ దీంతో అది పీక్ స్టేజ్కి వచ్చేసింది సమస్య పోనీ వీడిద్దరే అంటే కాదు డాక్టర్లకు కూడా ఈ సమస్య ఉంది హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ దాంట్లో పనిచేస్తున్నటువంటి దాదాపు ఒక రెండు వందల యాభై మంది డాక్టర్స్కి టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే ఒక ఆశ్చర్యకరమైన నిజం ఏం తెలియదంటే డాక్టర్లలో తొంభై తొమ్మిది శాతం మంది ఈ డి విటమిన్ తోటి బాధపడుతున్నట్టుగా తేలింది కాబట్టి ఇలాగా వీళ్ళు వాళ్ళని కాదు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు సరే మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే డి విటమిన్ లోపం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాల ద్వారా తెలుస్తుంది ఇది తెలుసుకోవాలి ఈ డి విటమిన్ లోపించింది అనుకోండి మెయిన్ ఏమిటంటే ఒళ్ళు నొప్పులు ఉంటాయి అలాగే కీళ్ళ నొప్పులు ఉంటాయి కండ్రాల నొప్పులు ఉంటాయి ఎముకల నొప్పులు కూడా ఉంటాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తీవ్రమైనటువంటి అలసట ఉంటుంది ఈ లక్షణాలు ముఖ్యంగా కనిపిస్తాయి అయితే రికెట్స్ వ్యాధి వస్తుంది అంటే కాళ్ళు వచ్చేస్తాయి దీంతో ఇక నడకి ఇబ్బంది అవుతుంది అలాగే ఎత్తు కూడా పెరగరు ప్రధానంగా ఎముకల సాంద్రత తగ్గిపోతుంది చిన్నపిల్లల్లో ఏ చిన్న దెబ్బ తగిలినా కానీ ఎముకలు పుట్టుక్కుని విరిగిపోతాయి విటమిన్ డి లోపం ఉన్నప్పుడు పెద్దవాళ్ళల్లో ఆస్టియో మెలర్షియా అని ఆ వ్యాధిలోకి దారి తీస్తుంది ఇది అంటే ఎముకలు బాగా వీక్ అయిపోతాయి అంతేనా అంటే ఇది ఇతర ప్రభావం అంటే ఇతర సమస్యలను కూడా దారి తీస్తుంది ఇది విటమిన్ డి లోపం అనేది ఉదాహరణకు సిజోఫ్రీడియా యాంగ్జైటీ న్యూరోసిస్ డిప్రెషన్ ఇలాంటి మానసిక సమస్యలు కూడా వైటమిన్ డి లోపం వల్ల వస్తాయి ఇంకా అయితే వైటమిన్ డి లోపం కనుక ఉంటే ఆ గర్భస్థ శిశువు పెరుగుదల తగ్గిపోతుంది పుట్టిన పిల్లలకి ఎముకల వ్యాధులు వస్తాయి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి గుండె సంబంధ వ్యాధులు వస్తాయి ఇలాంటివన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది ఇక వృద్ధాప్యంలో అయితే ఖండాలు పట్టుత్వం తగ్గిపోతుంది తరచుగా కింద పడిపోతూ ఉంటారు ఎముకలు చిన్నపాటి దెబ్బలకి విరిగిపోతూ ఉంటాయి ఇంతేనా అంటే ఒక్కొక్కసారి అయితే క్యాన్సర్లకు కూడా కారణం అవుతుంది వైటమిన్ డి అనేది ట్వంటీ నానోగ్రామ్స్ పర్ మిల్లీ లీటర్ కంటే తగ్గిందనుకోండి అనుకోండి అప్పుడు బ్రెయిన్కి సంబంధించి ప్రోస్టేట్కి సంబంధించి బ్రెస్ట్కి సంబంధించి కులానికి సంబంధించి ఇలాగా ఒక ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం మామూలు కంటే ముప్పై నుంచి యాభై శాతం పెరుగుతుంది ఇది అధ్యయనంలో తేలింది ఇక ఈ వైటమిన్ డి అనేది పన్నెండు నానోగ్రామ్స్ పర్ మిల్లీ లీటర్ కంటే తక్కువగా ఉందనుకోండి అప్పుడు కోలానికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండు వందల యాభై మూడు శాతం పెరిగినట్టుగా అధ్యయనంలో తేరింది అసలు ఎందుకు ఇలాగా అంటే ప్రకృతి విరుద్ధంగా పోవటం మనకి వ్యాధులు రాకుండా కాపాడేది ఏమిటి అంటే సూర్యరశ్మి ఈ మోడర్న్ లైఫ్లో ఈ ప్రకృతి విరుద్ధంగా మనం వెళ్తున్నాం దీంతో సూర్యుడి నుంచి లభించే ఆ డి విటమిన్ అనేది పొందలేకపోతున్నాం దీంతో ఈ వ్యాధుల బారిన పడుతున్నాం అందుకే మన భారతీయ జీవన విధానం అంటే సూర్య నమస్కారాలు యోగా ఇలాంటివి మళ్ళీ చాలామంది ఈ సూర్య నమస్కార లీలలో చేస్తున్నారు ఆ యోగా రూమ్స్లో చేస్తున్నారు అట్లా కాదు ఆరు బయట చేయాలి దీంతో ఆ శరీరం పటుత్వంగా తయారవుతుంది డి విటమిన్ కూడా లభిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారంగా ప్రతి వ్యక్తికి కూడా రోజుకి వెయ్యి నుంచి రెండు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ డి వైటమిన్ అనేది కావాలి దీనికి కొంతసేపు ఎండలో ఉంటే సరిపోతుంది అంటే దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల నుంచి గంట వరకు ఉంటే సరిపోతుంది చాలామంది ఆ ఇంజక్షన్స్ మాత్రలు ఇలాంటివి వాడుతుంటారు కానీ అది ప్రమాదకరం దీన్ని ఇలాగే అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఒకసారి డయాబెటీస్ లాంటి వాటికి కూడా దారి తీయచ్చు వైటమిన్ డి లోపానికి డయాబెటీస్కి సంబంధం లేదనుకుంటారు కానీ డి విటమిన్ ఎముకల పటుత్వాన్ని తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది కానీ ఈ వ్యాధి నిరోధక శక్తి పెంచడం అనేది అవసరం ఈ డి విటమిన్ లోపం వల్ల ఒంటి నొప్పులు అలసట నిస్తత్వ తేలికపాటి గాయాలకి ఎముకలు విరిగిపోవటం ఇలాంటి వాటితో పాటు ఆ గుండెకి సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతాయి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిశోధన ప్రకారం ముఖ్యమైన విషయం ఏంటంటే డి విటమిన్ లోపం డయాబెటీస్కి కూడా దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా కాబట్టి ఉదయం వేళల్లో సూర్యరశ్మి శరీరానికి తగిలితే మనకు కావలసిన విటమిన్ డి అనేది లభిస్తుంది అసలు ఈ డి విటమిన్ అంటున్నాం కదా దీని ప్రయోజనాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి వైటమిన్ డి అనేది సమృద్ధిగా లభించింది అనుకోండి అప్పుడు శరీరంలో కెథలిసిడిన్ అని ఒక ప్రోటీన్ తయారవుతుంది ఈ ప్రోటీన్ టీబీ బ్యాక్టీరియా అని చంపుతుంది ఇంకా బ్లడ్ ప్రెషర్ కారణమయ్యేటువంటి రెనిన్ అనేటువంటి అంజాయం నియంత్రించడానికి ఈ వైటమిన్ డి అనేది తోడ్పడుతుంది దీంతో బీపీ నార్మల్గా వచ్చేస్తుంది అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా ఇది పెంచుతుంది టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని ముప్పై మూడు శాతం తగ్గిస్తుంది వైటమిన్ డి కాబట్టి జస్ట్ సన్కి ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది మరి అసలైన వైటమిన్ డిని ఎలా పొందాలి అసలు వైటమిన్ డి అనేది ఏ రూపంలో ఉంటుంది ఇది తెలుసుకోవాలి వైటమిన్ డి వన్ శరీరానికి అవసరమైనటువంటి డి విటమిన్లో దాదాపు తొంభై ఆరు శాతం మనకి సన్ ద్వారానే లభిస్తుంది తొంభై ఆరు శాతం మిగిలింది ఇక ఆహారాల ద్వారా లభిస్తుంది అంటే ఒకవేళ మాంసాహారులు అయితే మీరు చేపలు తినచ్చు మెయిన్గా సాల్మన్ ఫిష్ ట్యూనా ఇలాంటివి ఇక పాలు ద్వారా కూడా లభిస్తుంది ఈ మధ్య ఫోర్టిఫైడ్ మిల్క్ కూడా మనకి లభ్యమవుతుంది దాన్ని వాడుకోవచ్చు ఇంకా ఎండ తీవ్రతను బట్టి మీ కాళ్ళు చేతులకి కనీసం ఒక ఐదు నుంచి ముప్పై నిమిషాలు వారానికి రెండు సార్లు సూర్యరశ్మి తగిలినా సరిపోతుంది అలా చూసుకోండి చాలామంది టైం అడుగుతున్నారు ఉదయం నిజానికి తొమ్మిది నుంచి నాలుగు గంటల మధ్య సూర్యరశ్మి తగిలితే మంచిది నైన్ టు ఫోర్ అయితే ఆ టైంలో కొంతమందికి సన్ బర్న్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైం తగిలేలా చూసుకోండి ఇలాగా ఈ సూర్యరశ్మి తగలటం ద్వారా వైటమిన్ డి ఉండే ఆహారాలు తీసుకోవటం ద్వారా ఈ ఆ వైటమిన్ డి లోపంలో వచ్చే అనేక వ్యాధుల్ని పరిష్కరించుకోవచ్చు ఇలాంటి మరొక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయేత్కంగా సమగ్రంగా తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ హైదరాబాద్ ఫైవ్ తెలంగాణ స్టేట్ ఇండియా ల్యాండ్ మార్క్ कुकटपल एरिया मेट्रो टाइम पिलर नंबर ए डबल सिक्स थ्री इमेल मुरली मनोहर टू थीमेल डॉट काम वेबसाइट अड्र डबल्यू डब्ल्यू डॉट मुर मनोहर डॉट काम फोन नंबर नाइन टू फोर सिक्स फाइव सेवन डबल फाइव वन जीरो नाइन वन डबल सेवन डबल फोर फाइव फोर फाइव फोर